డాక్టర్లకి సంబంధించినటువంటి అంశాలలో రాబోయే రోజుల్లో కష్టాలు ఎదురవబోతున్నాయంటూ స్లేట్ సంస్థ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. నిన్నటి ఆలోచనలతో నేడు నిర్ణయాలు తీసుకుంటే రేపనేది ఉండదు. మొగలరాజపురం విజయవాడకు చెందిన 19 ఏళ్ల అమ్మాయి నీటి పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్తో ఇంటి నుండి వెళ్ళిపోయింది. న్యూస్ రిపోర్టర్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఆమె ఫోటోతో సహా వివరాలు పెడుతున్నారు. కొన్ని వాస్తవాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 1000 జనాభాకు డాక్టర్ ఉంటే సరిపోతుంది. మన దేశంలో డాక్టర్ల సంఖ్య ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. ప్రతి 834 మందికి ఇప్పటికే ఒక డాక్టర్ ఉన్నారు. 2014 387 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 706. అంటే మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపయింది. ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు తెరుస్తున్నారు. గత 5 ఏళ్లుగా ప్రారంభించిన మెడికల్ కాలేజీల నుంచి ఇంకా కొత్త డాక్టర్లు జాబ్ మార్కెట్లోకి రాలేదు. ఇంకా విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళంతా బయటకు వస్తే ప్రతి 1000 మందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ఒక డాక్టర్ కాకుండా 2-3 డాక్టర్స్ తయారవుతారు. ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన వారికి నెలకు కనీసం 20,000 జీతం రాని స్థితి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన వారికి కూడా 30-35,000. పీజీలో సీట్ సాధించడానికి సగటున 3-4 ఏళ్ళు వెయిటింగ్. ఇప్పుడు 13 లక్షల మంది అలోపతి డాక్టర్స్ ఉన్నారు. మరో 5 ఏళ్లకు ఈ సంఖ్య రెట్టింపు అయితే డాక్టర్కి డిమాండ్ ఎంత స్థాయిలో ఉంటుంది ఆలోచించండి. ఒకప్పుడైతే కనీసం ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం, ఇప్పుడు పెద్ద ఆసుపత్రులన్నీ బడా కార్పొరేట్ల చేతిలో, ఇంకా చెప్పాలంటే విదేశీ కంపెనీల చేతిలో ఉన్నాయి. యువత కనీసం పీజీ చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది అనేది నిన్నటి మాట. గతంలో పీజీలో 31,000 సీట్స్ ఉంటే ఇప్పుడు అది 70,000 అయింది. అంటే రెట్టింపు కంటే ఎక్కువ. వీళ్ళందరూ బయటకు వస్తే పీజీ డాక్టర్స్కి కూడా డిమాండ్ తగ్గిపోతుంది. డాక్టర్స్ బాట్, సర్జన్ బాట్, మెడిడ్రోన్, నర్స్ బాట్లు వచ్చేస్తున్నాయి. మరో 10 ఏళ్లలో 80% మెడికల్ కేసులన్నీ కృత్రిమ మేధా యంత్రాలే చేసేస్తాయి. నిజమే, డాక్టర్ వృత్తి పవిత్రమైంది, దేవుడితో సమానం. నిజమే, గొప్ప డాక్టర్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. నిజమే, ఈ వృత్తి సరిపడా యాప్టిట్యూడ్ ఉండి కష్టించి పనిచేసే వారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ సీటు గొప్ప డిమాండ్, గౌరవం ఉందని పిల్లల సామర్థ్యాలను యాప్టిట్యూడ్ని పట్టించుకోకుండా వారిని కార్పొరేట్ ఇంటర్ దుకాణాల్లో చేర్చి విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తే, జనాలు పనికిరాదు అని తేల్చేసిన బీఏ బీఎస్సీ లాంటి సాధారణ డిగ్రీలో చేరిన అటుపైన ఏదో వృత్తిలోకి ఇమిడిపోయే అవకాశం ఉంటుంది. 6 ఏళ్ళు ఎంబీబీఎస్, 5.5 అటుపై పీజీ కోసం 3 ఏళ్ళు వెయిటింగ్, దానిపై పీజీ, ఇలా మొత్తం మెడికల్ చదువు పూర్తి చేయడానికి 10 ఏళ్ళు శ్రమించి, అటుపై చేయడానికి పని లేక కనీస వేతనం లభించక అంగలార్చే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఇన్నేళ్ళు ఒక ఫీల్డ్లో ఉండి అటుపై మరో ఫీల్డ్కి వెళ్ళే అవకాశం మీకు ఉంటుందా? తల్లిదండ్రులు మీ తరం ఆలోచనతో మీ పిల్లల భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోవద్దు. వాయువేగంతో మారుతున్న ప్రపంచ గమనాన్ని గమనించి రేపటి కోసం సరైన నిర్ణయం తీసుకోండి అంటున్నారు అమర్నాథ్ గారు.